నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. ఎట్టకేలకు అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. వేద పండితుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ్లల్లకు ప్రాణ ప్రతిష్ఠను 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు చేస్తారు. అయితే ఇదే సమయంలో కార్యక్రమం ఎందుకు చేపట్టారు? అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? వేద పండితులు దీని గురించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు తెలుసు. జనవరి 22 మృగశిర నక్షత్రం ఉంది. మృగశిర నక్షత్రం సోమదేవతతో సంబంధం కలిగి ఉంటుంది. సోమదేవత అమరత్వం కలిగిన దేవతగా ప్రసిద్ధి చెందింది. మృగశిర నక్షత్రం జ్ఞానం, అనుభవాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో మంచి పనులు చేస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. మృగశిర నక్షత్రంలో సవర్తసిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, సవర్తసిద్ధి యోగం ఏర్పడతాయి. అందుకే దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక జనవరి 22 శుక్లపక్ష ద్వాదశ తిథి. ఈ రోజున విష్ణుమూర్తి తాబేలు అవతారం ఎత్తాడని పురాణాల్లో చెప్తుంటారు. శ్రీరాముడు విష్ణు అవతారం ఎత్తాడన్న సంగతి తెలిసిందే. 22వ తేదీ తిథి పవిత్రత కావడంతో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఎంపిక చేశారు. ఈ రోజు ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తారని ప్రతీతి. ఇక అభిజిత్ ముహూర్తం గురించి చాలా మందికి తెలియదు. ఈ ముహూర్తం అంటే ఏమిటి? ఇదే ముహూర్తంలో రాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేశారు అనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. అయితే శ్రీరామచంద్రుడు అభిజిత్ ముహూర్తంలో జన్మించారట. అంతేకాదు, అదే ముహూర్తం 22వ తేదీ ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. అయితే ఇదే అభిజిత్ ముహూర్తంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుణ్ణి చంపాడని పురాణాల్లో రాసి ఉంది. శత్రువుల పతనానికి ఈ అభిజిత్ ముహూర్తం శుభప్రదమైంది. ఇలాంటి దుష్ట శక్తులనైనా అంతం చేయగలిగే శక్తి ఈ ముహూర్తానికి ఉందని చెప్తుంటారు. ఈ ముహూర్తాన్ని విజయం ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్ర మదనం ప్రారంభించారు. ఈ శుభ ముహూర్తంలోనే ఇంద్రుడు దేవసింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడు జననం, సీతారాముల కళ్యాణం, భీష్మ పితామహుడు ధన్యసిద్ధుడైన ప్రాణాలను విడిచిపెట్టిన సమయం, ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. 22వ తేదీన మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 వరకు ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. 84 సెకండ్ల సమయం పవిత్రమైనదిగా భావిస్తున్నారు. ఆ అమృత గడియల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల ఎంతో శుభం చేకూరుతుందని, దేశానికి మంచి జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. రామ్లల్ల ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు జరుగుతాయి.